Hello friends, iroju manamu summer special recipe ainatuvanti faludani intlone chala sulabhanga ela tayar chesukochu chuddam. Ee recipe ni tayar chesukodam kosam munduga oka bowl loki 1 teaspoon sabja ginjalu alage 4 teaspoon la neelani poskoni danini 10 nimshal paatu nananivvali. Ippudu pan vedi chesukoni indiloki 1/2 liter palani poskoni baaga ponguchenta varaku ponganivvali. Ippudu stove ni aapesukoni idi room temperature loki vachenta varaku chalaranivvali. Ippudu maroka pan pettukoni indiloki 3 cupla neelani poskoni ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నార్మల్ సేమియాని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఫలుదా సేమియా గనుక ఉన్నట్లయితే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమియాలు 2-3 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు వేడి నీటి నుంచి దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా వేడి నీటి నుంచి సెపరేట్ చేసుకున్న తర్వాత దీనిపైన చల్లగా ఉండేటువంటి నీళ్ళని కాస్త పోసుకున్నట్లయితే ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ లోకి వచ్చినటువంటి ఈ పాలని మరొక బౌల్ లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీస్పూన్ల పంచదారని వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 2 టీస్పూన్ల రోజ్ సిరప్ ని వేసుకోవాలి. ఈ రోజ్ సిరప్ ని వేసుకోవడం వల్ల పాలు అనేది మంచి రంగులోకి వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని గంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎందులైతే ఫలుదాన్ సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్లాసెస్ ని తీసుకొని ఇందులోకి రోజ్ సిరప్ ని వేసుకోవాలి. అలాగే ఇంట్లో ఉండేటువంటి జామ్ని లేదా మీ దగ్గర జెల్లీ గనుక ఉన్నట్లయితే ఆ ఫ్రూట్ జెల్లీనైనా సరే ఇందులోకి వేసుకోవచ్చు. అలాగే మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాస్త స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి సేమియాల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి లేయర్గా వేయడం వలన ఫలుదా అనేది చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మరికొంత రోజ్ సిరప్ని ఇందులోకి వేసుకున్న తర్వాత మరికొంత జామ్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి ఈ పాలని ఇందులోకి పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి నెమ్మదిగా కలుపుకోవాలి. మనం వేసినటువంటి సేమియా సబ్జా గింజలు అన్నీ కూడా పూర్తిగా కలిసిపోతాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి యాపిల్ ముక్కలు లేదా అరటిపండ్ల ముక్కలైనా సరే ఇందులోకి వేసుకోవచ్చు. అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరికొంత సబ్జా గింజల్ని కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత మరొక స్కూప్ ఐస్ క్రీమ్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకోవడం వలన ఈ ఫలుదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరిగా దీనిపైన కాస్తంత రోజ్ సిరప్ని వేసుకుని చెర్రీతో సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా చల్ల చల్లగా ఉండేటువంటి ఫలుదా అనేది రెడీ అయినట్లే. మీకు కనుక ఈ ఫలుదా రెసిపీ నచ్చినట్లయితే ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.